చిన్నప్పటి నుండి కూడా పిల్లలు అమ్మ కుచ్చి నాన్న కుచ్చిగా పెరుగుతారండి. అయితే ఎక్కువగా అమ్మాయిలైతే నాన్న కుచ్చిగా, అబ్బాయిలైతే అమ్మ కుచ్చిగా పోటీ పడతారు. నాన్న కుచ్చిగా అమ్మాయి మాత్రం మహాగారాలు పోతుంది. గారాలు పట్టి ఏదంటే దానికి నాన్న సై అంటారు. అడిగిందల్లా కొనిచ్చి ఎటువంటి లోటు లేకుండా గారంగా ప్రేమగా ఎంతో ముద్దుగా చూసుకుంటూ కష్టం కలగకుండా పెంచుకుంటారు. ఇక మన ముందుకు ఇదే థీమ్తో ఒక చిత్రం రాబోతుంది. అయితే ఈ చిత్రంలోని తండ్రి కూతుళ్ళు నిజ జీవితంలో కూడా తండ్రి కూతుళ్ళన్నమాట. ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఇద్దరు కూడా బుల్లి తెరపై ఒక షోలో చేసి బాగా ఫేమస్ అయ్యారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా గెట్ చేశారండోయ్. ఆ ఇద్దరే, అదేనండి మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నాగబాబు గారు మరియు కొణిదెల స్నేహారిక. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం నాన్న కూచి. మూవీ మాత్రం సూపర్ గా ఉండేలా ఉందండి. ఇక ఈ చిత్రం ఎలా ఉంటుంది అనేది కాస్తంత వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలో స్కూటీ మీద నిహారికతో పాటు అల్లరిగా నవ్వుతూ నాగబాబు గారు ఇచ్చిన స్టైల్ సూపర్ గా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఇక ఈ పిక్ ని బట్టే అర్థం చేసుకోవచ్చండి ఈ మూవీలో ఈ ఇద్దరి మధ్య ప్రేమతో కూడిన అల్లరి ఎలా ఉండబోతుందా అని. అయితే స్కూటీని గమనిస్తే వేరిద్దరు చెరో సీట్ పై కూర్చోగా వెనకాల మరొక సీట్ ఖాళీగా ఉంది. మరి ఆ సీట్ ని ఎవరు ఫిల్ చేస్తారు? చూడాల్సిందే. ఒకవేళ వేరే వ్యక్తి ఆ సీట్ ఫిల్ చేయాల్సి వస్తే నాగబాబు గారి పొజిషన్ మారబోతుందా? డ్రైవింగ్ ప్లేస్ లో కూతుర్ని ఎప్పుడు ముందుండి నడిపించే ఈ నాన్న వేరే వ్యక్తి ఆ చోటుని ఆక్రమించటంతో ఇక కూతురు వెనకాల ఉండి నడిపిస్తాడా? చూడాల్సిందే. రెండు విషయాలు కూడా కాస్త ఆసక్తిని రేపిస్తున్నాయనే చెప్పాలి. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని నాకు మాత్రం ఇప్పటి నుండే తెగ ఎగ్జైట్మెంట్ ఉందండి. నార్మల్ గానే నిహారిక నాగబాబు గారి మధ్య మంచి అండర్స్టాండింగ్ తో కూడిన అల్లరి రిలేషన్ ఉందండి. నిజానికి చెప్పాలంటే తండ్రి నాగబాబు కాదు నిహారికనే అనేలా ఈ ఇద్దరి మధ్య బాండింగ్ కనిపిస్తుంది. ఇక చూడాలి ఆఫ్ స్క్రీన్ లో కనిపించే ఈ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఆన్ స్క్రీన్ లో ఎలా చూపించబోతున్నారా అని. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం బి ప్రణీత్ వహించగా కొణిదెల నిహారిక నిర్మాణ సహకార్యాలు అందిస్తుందన్నమాట. ఇక చూడాల్సిందే నిర్మాతగా మంచి మార్కులు కొడుతుందా లేదా స్క్రీన్ మీద తన నటనతో మంచి మార్కులు కొట్టేస్తుందో చూడాల్సిందే. సినిమాకి మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే.